ఇటుకలతో తయారు చేసే అమరిక భాగం రెండు బ్రిక్ ప్యాటర్న్స్ పార్ట్ టూ ఇటుకలతో ఇన్ని రకాల అమరికలను తయారు చేయవచ్చో ఈరోజు మనకు తెలుస్తుంది ఇటుకల యొక్క అమరిక ఎక్కడెక్కడ ఉపయోగించబడుతుంది మరియు అమరిక ఎందుకు ఉపయోగించబడుతుంది ఈరోజు భోజన సమయం చాలా సరదాగా ఉండబోతోంది ఎందుకు ఎందుకంటే ఈ రోజు భోజన సమయంలో ఇంజనీర్ గారు మనకు ఇటుకుల అనేక అమరికలను చూపిస్తారు అవును నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను సార్ మేం వచ్చాము మీరు అమరికలు ఉన్న ఫైల్ను తీసుకొచ్చారా అవును నేను దాన్ని ఎలా మర్చిపోగలను నేనొక అమరికలు ఉన్న పుస్తకాన్ని తెచ్చాను సార్ మంచి మంచి అమరికలను మాకు చూపించండి చూడండి నేను ఎంచుకున్న ఇటుకలతో చేసిన అమరికలు వా ఇదెంత అందమైన డిజైను ఇంకా దీని కట్టడం ఎంత కష్టమో మీరు దాని సరళిని అర్థం చేసుకుంటే అది కట్టడం ఎంతమాత్రం కష్టం కాదు ఈ అమరికను మీకు చూపిస్తాను చూడండి మొదట మూడు మూడు ఇటుకల సమూహాలు చేద్దాం ఈ సమూహాల నుండి మొదటి లైన్ తయారు చేద్దాం దానికోసం ఇటుకలు నిటారుగా ఉండే విధంగా ఒక సమూహాన్ని ఉంచండి అప్పుడు ఇటుకలు ఒకదానికొకటి అడ్డంగా ఉండేలా ఒక సమూహాన్ని ఉంచండి మళ్లీ ఒక సమూహం మరియు అడ్డ ఇటుకల సమూహం ఇప్పుడు దాని కింద ఉన్న లైన్ తయారు చేద్దాం ఇప్పుడు పైన లైన్ పొడవుగా ఉండే ఇటుకలతో ప్రారంభమైంది అప్పుడు ఇది అడ్డంగా ఉండే ఇటుకలతో ప్రారంభమవుతుంది తరువాత పొడవుగా ఇటుకలు మరియు మళ్ళీ అడ్డ ఇటుకలు ఈ విధంగా మనం పూర్తి అమరికను డిజైన్ ను సార్ ఇది చాలా సులభంగా మరిన్ని అమరికలను చూపించొచ్చు కదా సార్ చూపిస్తాను చూడండి వా ఈ అమరిక చాలా అందంగా ఉంది అందంగా ఉంది కాని ఈ అమరికలో ఒక ప్రత్యేకమైన విషయం కూడా ఉంది ప్రత్యేకమేమిటి సార్ ఈ అమరిక అద్దంలో సగం అద్దంలో సగం అంటే అర్థం ఏంటి అర్ధమేమిటంటే మీరు ఈ డిజైన్ ను సగానికి కత్తిరించేసి అద్దంలో చూస్తే అప్పుడు మీరు మొత్తం అమరిక చూస్తారు అవును సార్ అంటే అమరిక సగం ఎలా ఉందో అలానే ఇతర సగం కూడా ఉంటుంది సరిగ్గా చెప్పావునేహా ఇప్పుడు ఈ అమరిక చూడండి సార్ ఇది వృత్తం అంటే ఇది ఉంటుంది ఇది పొడవుగా ఇటుకలను పెట్టి తయారు చేయబడిందా అవును ఇది పొడవుగా ఇటుకలను పెట్టి తయారు చేయబడింది మీరు కూడా ఇంట్లో ఇలాంటి అమరికను చేయవచ్చు తప్పకుండా చూస్తాం సార్ చూడండి ఇటుకలతో చేసిన మరో వృత్తాకార డిజైన్ మీకు చూపిస్తాను ఇది చూడండి సార్ ఈ అమరిక కూడా చాలా అందంగా ఉంది ఇప్పుడు నాకిష్టమైన డిజైన్ ను మీకు చూపిస్తాను చిన్నతనంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు మాకు స్టంప్స్ ఉండేవి కాదు అప్పుడు మేము ఇటుకలతో ఇలాంటి వికెట్ తయారు తయారుచేసేవాణ్ణి ఓ అర్థమైంది సార్ ఇది క్రికెట్కు సంబంధించింది కాబట్టి అది మీకు ఇష్టమైంది లేదు అది ఇష్టమైనదవడానికి కారణం ఈ ప్రత్యేకమైన అమరిక వికెట్కు బలాన్నిస్తుంది తద్వారా వికెట్ సులభంగా పడకుండా ఉంటుంది ఒకసారి కట్టి చూపించండి తప్పకుండా చూడండి మొదట మూడు ఇటుకలను ఒకదానిపై మరొకటి ఉంచండి ఆ తరువాత ఈ ఇటుకను సైడ్లో ఇలా ఉంచండి ఇప్పుడు మళ్లీ ఇటుకలను ఒకదానికొకటి పైన పెడతాం కానీ ఈసారి ఈవైపు ఇది ఈ వికెట్ను బలపరుస్తుంది ఇప్పుడు మేము ఈ మూడు ఇటుకల వైపు ఒక ఇటుకను నిలువుగా ఉంచుతాము అలాగే అదే అమరికను మరోసారి పునరావృతం చేయాలి ఇప్పుడు గోడల అమరికని చూపించండి ఖచ్చితంగా చూడండి గోడ యొక్క రెండు రకాల అమరికలను నేను మీకు చూపిస్తాను ఇది మొదటి అమరిక మనం సన్నని గోడ చేయవలసి వచ్చినప్పుడు ఇది తయారు చేస్తాం మరియు ఇది రెండవ అమరిక మేము గోడను కొంచెం మందంగా చేయవలసి వచ్చినప్పుడు ఇది తయారవుతుంది సార్ ఇప్పుడు జాలి యొక్క విభిన్న అమరికను కూడా చూపించండి జాలి అమరికలు చూద్దాం వావ్ జాలీ అమరికలు చాలా అందంగా ఉన్నాయి నేను మీకు చాలా అందమైన జాలిని ఇంకా చూపించలేదు అయితే చూపించండి సార్ చూడండి కాని ఇవి ఇటుకలతో తయారు చేయబడ్డాయి సార్ ఇది చాలా అందంగా ఉంది ఇంత అందమైన జాలీని ఇటుకలతో తయారు చేయవచ్చని నేను నమ్మలేకపోతున్నాను నేనిప్పుడు తోరణాలు అనగా ఆర్చ్ అమరికలు మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఇలాంటిది మన క్యాంటీన్లో కూడా తయారవుతుందా ప్రణాళికలో ఇలాంటిదేమీ లేదు కానీ ఏదైనా జరగవచ్చో నేను చూస్తాను సార్ ఇటుకులతో చేసిన నేల గోడ జాలీ కిటికీ మరియు ఆర్చి యొక్క అమరికను చూడండి ఇటుక అమరికలను ఉపయోగించే ఇతర ప్రదేశాలేమైనా ఉన్నాయా అవును ఇటుకలను ఉపయోగించే మరొక స్థలాన్ని మీకు చూపిస్తాను ఇది చూడండి మేము దీనిని తోటలో చూసాము సరిగ్గా చెప్పావు ఇంత మంచి ఇటుకల అమరికలను చూపించినందుకు ధన్యవాదాలు సార్ మీరు చాలా అమరికలను చూశారు కానీ మీరు నేర్చుకున్నది చెప్పండి సార్ మేం ఏం నేర్చుకున్నావంటే ఇటుకులతో చాలా అమరికలను తయారు చేయవచ్చు భవనాల అంతస్తులు గోడలు జాలీలు కిటికీలు తోరణాలు మరియు తోటలలో కూడా ఇటుక అమరికలను ఉపయోగిస్తారు ఇటుకలను ఉపయోగించి వృత్తాకార అమరికను కూడా తయారు చేయవచ్చు కొన్ని అమరికలు అద్దంలో సగం కావచ్చు అమరికలు డిజైన్లు కోసం మాత్రమే ఉపయోగించబడవు కొన్ని అమరికలు నిర్మాణాన్ని కూడా బలపరుస్తాయి చాలా బాగుంది మీరిద్దరూ మంచి ఇంజనీర్లు కావచ్చు